జియా ప్రయాణం భాగం రెండు. జియా రైలు ప్రయాణం. గత వీడియోలో మనం చూశాం రైల్వే స్టేషన్లో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, స్టేషన్ను మనం శుభ్రంగా ఎలా ఉంచాలి అనే విషయాలు. ప్రస్తావన. ఈ వీడియోలో మనం జియా రైలు ప్రయాణ అనుభవాలని చూద్దాం. రైలు బయట ఉండే దృశ్యాలు, రైల్లో భోజనం, రైల్లో సమయాన్ని గడపడం, ఇంకా రైల్లో నిద్రపోవడం గురించి తెలుసుకుందాం. జియా వాళ్ల అమ్మ రైల్లో వాళ్లకి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. రైల్లో కూర్చోవడం మొదలు జియా కిటికీలోంచి బయటికి చూడడం మొదలుపెట్టింది. కనబడేవన్నీ వెనక్కు పరిగెడుతున్నట్లు ఆమెకు అనిపించింది. అమ్మా, బయట అందరూ వెనక్కి పరిగెడుతున్నారెందుకు? మనుషులు, చెట్లు, మొక్కలు, జంతువులు అన్నీ కూడా వెనక్కి పరిగెడుతున్నాయి. అలా ఎందుకవుతుందో జియాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా తెలుసా, అన్నీ వెనక్కు ఎందుకు వెళ్తున్నాయి? జియా, పరిగెడుతోంది బయట ఉన్నవాళ్లు కాదు, మనమే పరిగెడుతున్నాం. చూడు జియా, బయట ఉన్నవన్నీ ఎక్కడి అక్కడే ఉన్నాయి, మన ట్రైన్ మాత్రమే ముందువైపు వేగంగా పరిగెడుతోంది. అందుకే నీకు ట్రైన్ బయట ఉన్న ప్రపంచం వెనక్కి పరిగెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇదేదో భలేగా ఉంది. మీరెప్పుడైనా ట్రైన్ బయటున్న ప్రపంచం వెనక్కి పరిగెత్తడం చూశారా? అది చూసి మీకు ఎలా అనిపిస్తుంది? సరిగ్గా అప్పుడే జియాకి నల్లకోటు వేసుకుని ఒక మనిషి కనిపించాడు. అతను రైలులోని ప్రతి ప్రయాణికుడి దగ్గరకు వెళ్తున్నాడు. అమ్మా, అక్కడ నల్లకోటు వేసుకుని ఒక అంకుల్ అందరితో ఏం మాట్లాడుతున్నాడు? జియా, ఆ అంకుల్ ఒక టికెట్ చెకర్. ప్రయాణికులందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారో లేదో ఆయన పరిశీలిస్తారు. అవునా, అలా అయితే ఎవరూ ఇంకొకరి సీట్లో కూర్చోలేరు. మీరెప్పుడైనా టికెట్ చెకర్ని చూశారా? ఒకవేళ టికెట్ చెకర్ లేకపోతే అప్పుడు రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? మధ్యాహ్నం అయింది, రైలు ఒక స్టేషన్లో ఆగింది. బయట ఎవరో టీ సమోసా అమ్ముతుంటే ఇంకొకరు పూరీ కూర అమ్ముతున్నారు. ఇది చూసి జియా వాళ్ల అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఆకలిస్తోంది. జియా, నేను ఇంటి నుండి భోజనం తీసుకొచ్చాను, రా మన ఇద్దరం భోంచేద్దాం. కాని అమ్మా, ఇంటి నుండి ఆహారం తెచ్చుకోని వాళ్ళు ఏం తింటారు? జియా, రైల్లో ఆహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైల్లోని వంటగదిని ప్యాంట్రీ అంటారు. ప్రజల సంఖ్య అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ వంట చేస్తారు. వాళ్ళు ఎంచుకున్న ఆహారాన్ని తగ్గట్టు ప్రజలు డబ్బులిస్తారు, అచ్చం హోటల్లోలాగా. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినప్పుడు ప్యాంట్రీలో భోజనం చేశారా? ఆ ఆహారం రుచిగా ఉందా? చూస్తూ ఉండగానే 5 గంటలైంది. జియా కిటికీ బయట అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ప్రకృతి సౌందర్యానికి ఆనందపడుతోంది. అమ్మా, బయట చూడు ఎంత అందంగా కనిపిస్తోందో, సూర్యుడి కాంతి ఎంత దూరం వరకు వ్యాపిస్తోందో. అవును జియా, రైలు ప్రయాణంలో మనకు ప్రకృతిలోని ఇలాంటి అందమైన దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. జియా వాళ్ల అమ్మ ఇద్దరూ కలిసి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా కదిలే రైలులోంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూశారా? ఆ దృశ్యం మీకు ఎలా అనిపించింది?
మెల్లగా సాయంత్రం కాస్త రాత్రి అయిపోయింది. జియాకి చీకట్లో ఏమీ కనిపించట్లేదు. అమ్మా, బయట చీకటిగా ఉంది, చేయడానికి ఏమీ లేదు, మరి నేనేం చేయను? అందుకే నేను నీకోసం ఒక పుస్తకం తీసుకొచ్చాను. అవునా, చాలా మంచిది. మనం రైల్లో వినోదం కోసం ఇంకా ఏమేం చేయవచ్చమ్మా? ఇంకా చాలా చేయొచ్చు. ఉదాహరణకి పుస్తకాలు చదవడం, అంత్యాక్షరి ఆడడం, కొత్త వారితో స్నేహం చేయడం, ఇతర ప్రయాణికులతో మాట్లాడడం, ఇంకా అమ్మ చెప్పిన కథలు వినడం. మీరు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ సమయాన్ని గడపడానికి ఏమేం పనులు చేస్తారు? సాయంత్రం 7 అయింది. జియా రోజూ మొత్తం ప్రయాణం చేసి చేసి అలసిపోయింది. మమ్మీ, నేను చాలా అలసిపోయాను. ఇది ప్రయాణం వల్ల అలసట జియా. రా, అయితే త్వరగా భోంచేసి పడుకుందాం. అవునమ్మా, నాకు బాగా నిద్ర వస్తుంది. జియా వాళ్ల అమ్మ భోజనం చేసి వాళ్ల సీట్లలో దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ జియా. కదిలే రైల్లో నిద్రపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో పడుకున్నట్లుగా సౌకర్యంగా ఉంటుందా? సారాంశం: ఈ వీడియోలో మనం జియా రైలు ప్రయాణ అనుభవాలను చూశాం. రైలు బయట ఉండే దృశ్యాలు, రైలులో భోజనం, రైలులో సమయాన్ని గడపడం, రైలులో నిద్రపోవడం గురించి తెలుసుకున్నాం.